అనండి, అందరూ కూడా అక్షతలు పెట్టుకోండి. అనండి, అందరూ కూడా గట్టిగా అనండి, అమ్మవారి కన్నా వినబడేటట్టు అనండి. నమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఉదయ శుద్ధ వసంత పంచమ్య అక్షర శ్రీకార పూజాంచ. ఆ చెంబులో వేయకండి, నీటితో ఉదకం విడవండి. భగవదేవాదిదేవస్య నారాయణ గణేశాయ నమః. ఓ మల్లక్షరం
నమో దేవేశాయ నమః. గణేశాయ నమః. అయ్యా కొంచెం మేడం. మంచిగా వచ్చినారు రోమన్ బిడ్డ. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి సందర్భంగా మన గీతా విద్యాలయంలో అమ్మవారి ఆవరణలో ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ అక్షరాభ్యాసంలో బాసర నుంచి వచ్చిన అమ్మవారి ప్రతిమ, కుంకుమ, కంకణాలు అందరికీ అందజేయబడ్డాయి. సరస్వతి మాత అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విద్యాబుద్ధులు కలిగించాలని కోరుకుంటున్నాను. రూపిణీ వసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ. విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. భక్తులకు, భక్తమాతలకు, భగవద్భక్తులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, మరి మన గీతా విద్యాలయమునందు మరి కొన్ని సంవత్సరాలుగా నెలకొల్పి ఉన్నటువంటి శ్రీ శారదామాత వారికి మరి ఉదయాపూర్వం పంచామృత ఫలరస అభిషేకం, అదేవిధంగా వచ్చినటువంటి బాలబాలికలచే అమ్మవారికి ఈ క్షీరోదక క్షీరాభిషేక కార్యక్రమాలు మరి విశేషంగా కార్యక్రమాలు నిర్వహించడం చేయడం జరిగింది. మరి ఆ తదుపరి అర్చనాది సేవా కార్యక్రమాలైనాక అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారం, మరి అమ్మవారు శారదామాత కాబట్టి తెల్లని మరి చీరతో అలంకారం చేయడం జరిగింది. అమ్మవారికి నిండుగా పసుపు అలంకారము, అదేవిధంగా ఈరోజు మరి మాఘ వసంత పంచమి అంటే ఆ యొక్క అమ్మవారి పుట్టినటువంటి రోజు, మరి అమ్మవారి పుట్టినటువంటి రోజును పురస్కరించుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ గీతా విద్యాలయం నందు మరి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు అందరికీ కూడా సర్వంగా అనుకూలం ఉండాలని, అందరిచే అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవపేతంగా, కన్నుల పండుగగా అలరారుతుండగా మరి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరి, సౌభాగ్య విద్య, రాజరాజేశ్వరి అనుగ్రహం కలగాలని ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరితోటి వచ్చినటువంటి అందరికీ కూడా పిల్లలకు అక్షరాభ్యాస స్వీకారము మరి చేయడం జరిగింది. ఈ గీతా విద్యాలయం నందు మరి ఆ యొక్క అమ్మ అనుగ్రహం అందరికీ కూడా కలగాలని కోరుతూ జయ శ్రీమన్నారాయణ, జయ మాత.